ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఈ నెల 13న ఎన్నిక జరగనున్నాయి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కోరారు. రెండు 287,258 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే 37 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ పత్రాలు బుధవారం నగరానికి చేరగా విశాఖ మినహాయించి మిగిలినవి ఏ జిల్లాకు ఆ జిల్లాకు పంపించిందన్నారు. విశాఖ జిల్లాకు చెందిన పత్రాలు బుధవారం మధ్యాహ్నం నుండి గురువారం ఉదయం వరకు వెరిఫై చేసిన తర్వాత బాక్స్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు సిబ్బందికి శిక్షణ చేస్తున్నామన్నారు. గతంలో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినందున అందుకు అనుగుణంగా కౌంటింగ్లు 28 టేబుల్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం షిఫ్ట్ వారీగా సిబ్బందిని నియమించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఓటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున సూచించారు. ఓటర్లకు ఓటు స్లిప్లతో పాటు ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన సూచనలతో కరపత్రం పంపిణీ చేస్తున్నామన్నారు. ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్తో పాటు ఇచ్చిన వైలెట్ స్కెచ్ పెన్ మాత్రమే వినియోగించుకోవాలని, ఇతరత్ర పెన్నులు, పెన్సిళ్ళు, బాల్ పాయింట్ పెన్ను వినియోగించకూడదన్నారు. మొదటి ప్రాధాన్యత ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఇవ్వబడిన కాలంలో 1 అని, ప్రాధాన్యత క్రమంలో తదుపరి అభ్యర్థులకు వరుసగా 2, 3, 4, 5 అని రాయాలని సూచించారు. ప్రాధాన్యతను సూచించాలని తప్ప పదాల రూపంలో రాయకూడదన్నారు. బ్యాలెట్ పేపర్పై పేర్లు రాయడం, వేలిముద్రలు వేయడం చేయరాదన్నారు. ప్రాధాన్యత సూచించడానికి ట్రిక్ క్రాస్ మార్క్ పెట్టవద్దని, అటువంటి బ్యాలెట్ పేపర్ను చెల్లదని వివరించారు.